Welcome to VENKI'S Academy. Today program, especially for quantitative aptitude. Indulo manaki numerical ability untundi, arithmetic untundi. Any bank exams, adi clerical kavachu, POs kavachu, specialist officers kavachu. Ledu ye bank jobs ante SBI concern kavachu, ledha IBPS kavachu or RRB kavachu. SBI clerks kaina sare, SBI POs kaina sare, SBI specialist officer aina sare. Alage IBPS POs, IBPS clerks, IBPS SOs, RRB ante IBPS RRB, Region Rural Banks, clerks, POs, SOs. Ee moodu overall ga mottham 9 notifications untayi per annum lo. Prathi oka exams lo manaki ee approximate values issu untadu. So approximate values ante numerical ability ante absolute ga kaadu, simplification untundi. Ee simplification manu solve chesi cheppali ante అబ్సల్యూట్ గా కాదు అప్రాక్సిమేట్ గా అంటే టూకీగా ఆన్సర్ చెప్పడం, ప్రాబ్లమ్ ని నిజంగా చేయకుండా థింకింగ్ చేసి జస్ట్ మన థాట్ ని పంపించి ఆన్సర్ చెప్పే విధానం అన్నమాట. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని చేయాల్సి వస్తుంది అన్నమాట, కొన్ని చేయకుండా చెప్పొచ్చు. చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రతి ఒక్కటి ఇటువంటి మోడల్, మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్, సింపుల్ క్వశ్చన్స్ మోడల్. సింపుల్ క్వశ్చన్స్ మోడల్ ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, అప్రాక్సిమేట్లో 5 ఉంటాయి. ఇప్పుడు SBPOs కానీ ఇటువంటి వాటిల్లో మనకి RRBPOs ఇటువంటి వాటిలో 5 క్వశ్చన్స్ మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా సరే ఈ కాన్సెప్ట్ ఉంటుంది. లెట్ అస్ సీ. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు 56² × 2.5385. అప్రాక్సిమేట్ అంటేనే మీనింగ్ ఏంటంటే 2.5385 అంటే మనం ఇవన్నీ మర్చిపోవచ్చు, జస్ట్ 2.5 అని చెప్పచ్చు. అది అప్రాక్సిమేట్ వాల్యూ అంటే 2.9999 ఇస్తాడు, 5 నైన్లు ఇస్తాడు. అప్పుడు మనం 2.9 దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 3 తీసుకోవచ్చు అనమాట. అట్లా అంటే రౌండ్ ఫిగర్ చేయడం అప్రాక్సిమేట్ అంటే. సరే ఇక్కడ మనం రౌండ్ ఫిగర్ చేస్తే ఏమొస్తుంది, 2.5 వస్తుంది రౌండ్ ఫిగర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 56² × 2.5 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే కానీ 2.5385 నిజంగా మనం చేసామనుకోండి 2-3 మినిట్స్ పడుతుంది చేయాలంటే క్యాలిక్యులేషన్స్ పాటు. బట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 సెకండ్స్ వీ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. అది మనం చేసే మెథడ్. ఫస్ట్ స్క్వేర్ కనుక్కుంటాం. స్క్వేర్స్ చెప్పేది నేను ఆల్రెడీ ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మరొకసారి చూడండి. ఆ స్క్వేర్ ఎట్లా కనుక్కున్నాం, ఫస్ట్ కనుక్కొని దాన్ని మనం 2.5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్కువ మనం క్యాలిక్యులేషన్ చేయం, మ్యానిపులేషన్స్ మెథడ్ అనమాట. సి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11² ఉంది. ఈ 11² మనము వాల్యూ ఎంత, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత, 11. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్క్వేర్స్ కనుక్కునే విధానం, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి యూనిట్ ప్లేస్లో ఉండే అంకెని యాడ్ చేస్తాం, అంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకె. సో 11కి ఇవన్నీ యాడ్ చేస్తాం, 12 వస్తుంది. అంటే ఏంటి మీనింగ్, ఇచ్చిన నెంబర్కి ఫస్ట్ చివరి అంకెని యాడ్ చేయాలి. సో 11 + 1 = 12 వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని 10th place ఉండే డిజిట్తో మల్టిప్లై చేసుకోవాలి. సో 11 + 1 = 12 వస్తుంది. 12 × 1 ఈ 1 అనమాట, 12 వస్తుంది. 1² ఎంత, 1, అట్లా 121. మరొకసారి ఈ 22² ఉంది, ఏం చేయాలి మనము. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఇదో, దీన్ని ఒకట్ల స్థానం అంటాం, ఇది పదుల స్థానం అంటాం కదా. ఇది యూనిట్ ప్లేస్, 10th place. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ని, ఇచ్చిన నెంబర్కి ఏదైతే ఉందో ఆ నెంబర్కి యూనిట్ ప్లేస్ వాల్యూని యాడ్ చేస్తాం. అంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఒకటి కాదు, ఒకటి స్థానంలో ఉండే అంకెని యాడ్ చేస్తాం. అక్కడ ఎంత ఉంటాయంటే ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ ఇచ్చిన నెంబర్కి ఆ వచ్చిన వాల్యూని మనము 10th place ఉండే అంకితో మల్టిప్లై చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెంబర్ ఎంత ఉంది మనకి, 22 ఉంది. 22² వాల్యూ కావాలి. 22కి ఏం చేస్తాం మనము, చివరిలో ఉండే అంకెని యాడ్ చేసుకోవాలి. అంటే ఒకటే స్థానం ఉండే అంకె ఎంత ఉంది, 22 + 2 = 24 వస్తుంది వాల్యూ. ఇచ్చిన నెంబర్కి లాస్ట్ అంకెని యాడ్ చేసుకోవాలి యూనిట్ ప్లస్లో. 22 + 2 ఉంది ఇక్కడ, 22 + E2 కాదు 24 వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని పదుల స్థానంలో ఏదైతే అంకె ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. సో 22 + 2 = 24 వచ్చింది. 24 × 2 = 48 కదా. 2² ఎంత, 4, అట్లా 484. ఇది మనం స్కోర్ చేసే విధానం. ఇప్పుడు అలాగే మనము 56² చేస్తాం కదా. ఏం చేయాలి ఫస్ట్, ఇచ్చిన నెంబర్ ఎంత, ఇచ్చిన నెంబర్కి చివరి అంకెని యాడ్ చేయాలి ఫస్ట్. అంటే 56 ఉంది, 56కి మనము ఈ 6ని యాడ్ చేస్తాం. 56 + 6 అంటే 62 వస్తుంది. ఆ 62ని మనము 10th place ఉండే అంకెతో మల్టిప్లై చేయాలి. 62 × 5 కదా. ఈ 62 × 5 అంటే మళ్ళీ 62 × 5 వేసుకోకూడదు మీరు, ఆ 2 పక్కన పెట్టు, 60 తీసుకో. 65లు ఎంత, 300 రౌండ్ ఫిగర్. 62 × 5 అంటే 62లో మనము 2 పక్కన పెట్టేసి ఫస్ట్ 6 తీసుకుంటాం. 65 ఎంత, 300. 25 ఎంత, 10. అంటే ఎంత, 310 వస్తుంది.
సో 310 56 స్క్వేర్ 310 అయిపోయిందా? మనం ఇప్పుడు ఏం చేయాలి, చివరి అంకెని యాడ్ స్క్వేర్ చేసుకోవాలి. చివరి అంక ఎంత? 6. 6 స్క్వేర్ ఎంత? 36. 36ని మనము అట్లే 36 ఇక్కడ వేయకూడదు. సో లాస్ట్ అంక ఎట్లా పెట్టి ఈ 3ని దీనికి యాడ్ చేస్తాం. 0+3 ఇది క్యారింగ్ వస్తుంది. 0+3 అంటే ఎంత వచ్చింది మనకి? 3 వస్తుంది. కాబట్టి 56 స్క్వేర్ అంటే ఎంత అంటే 3136 అనమాట. అంటే 3136 ఈ వాల్యూ 56 స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 3136ని 2.5తో మల్టిప్లై చేయాలి. ఎట్లా మల్టిప్లై చేసే విధానం? సో ఫస్ట్ మనము 3136ని ఇంటూ 2 చేస్తాం. 3000 × 2 అంటే 6000. 100 × 2 అంటే 200 కదా, 6200. 32 అంటే ఏమొస్తుంది? 6272 అంతేనా? ఈ 6000 నేను ఇంకా దీన్ని ఇంటూ హాఫ్ కూడా చేయాలి. మళ్ళా నేను ఇంటూ 2నే చేశాను. ఎంత వచ్చింది మనకి? 6272 వచ్చింది. 6272 అంటే ఆప్షన్ ఇది కాదు. ఏది ఇంటూ 2 చేస్తేనే వచ్చింది. ఇంటూ 2 చేస్తేనే మనకి 6000 చిల్లర వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, సెకండ్ థర్డ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు మనకి. ఎందుకు? 31 × 36 అంటే 3232 అంటే 6272 వస్తుంది. ఏది ఇంటూ 2 చేస్తేనే. మళ్ళీ 3000లో హాఫ్ అంటే ఎంత మనకి? 1500 దాదాపు వస్తుంది. అంటే ఏంది, 6200 చిల్లర ప్లస్ ఒక 1500 చిల్లర అంటే ఎంత వస్తుంది మనకి? దాదాపు 7000 సంథింగ్ వస్తుంది. 6200 చూడండి, 6272 72 అవన్నీ పక్కన పెట్టేస్తాయి. 6200 ఇస్ రౌండ్ ఫిగర్ ఇంటూ 2 అంటే 3136 × 2 అంటే 36 పక్కన పెట్టు. 3100 × 2 అంటే 6200 దాదాపు. మళ్ళీ 3100 సగం అంటే ఇంటూ హాఫ్ అంటే 0.5, 3000 సగం అంటే 1500 మనకి. సో 1500 నెక్స్ట్ ఆల్రెడీ మనకి 6200 ఉంది. 6200 × 1500 అంటే దాదాపు ఎంత వస్తుంది మనకి? సో 7000 మించింది. మళ్ళా 6200 ఒక 1500 7700 చిల్లర వస్తుంది. అంటే ఇంకా మళ్ళీ చిల్లర ఉంది కదా, ఇవన్నీ మొత్తం యాడ్ చేసి గుర్తొస్తుంది. చూడండి, నేను ఇంకా పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆన్సర్ మనకి 7960 అబ్సల్యూట్గా చెప్పేయచ్చు అక్కడ. నెక్స్ట్ చూద్దాం, ఈ క్వశ్చన్ చూద్దాం. 775% ఆఫ్ 523 డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై 777. చాలామంది ఏం చేస్తారు ఇక్కడ, 775/100 ఇంటూ 100/7 చేస్తారు. అదన్నీ అవసరం లేదండి. హోల్ డివైడెడ్ బై 777 కదా, అంతేనా? 775/777 అంటే దాదాపు 775/777 డిఫరెన్స్ ఎంత? 2నే కదా. అప్రాక్సిమేట్ అని చెప్పారు కాబట్టి అబ్సల్యూట్ అయితే మనం కొట్టకూడదు, క్యాన్సిల్. అప్రాక్సిమేట్ అయితే కొట్టేయచ్చు. 775/777 అంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఏమొస్తుంది ఇక్కడ? 523 ఉంటుంది కదా, అంతేనా? 775/777 వస్తే ఇది ఇది క్యాన్సిల్ అయితే 1 అంటే 1%. ఏం చేయాలి మనము? అయ్యే ఇక్కడ 523 వాల్యూ ఉంది. ఈ 523 అనేది 100% అయితే ఇందులో 1% ఎంత? 1% ఎలా వచ్చింది మనకి? 775/777 ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది, 1% ఉంది. అంటే అయ్యా 523 అనే వాల్యూ 100% అయితే ఇందులో 1% ఎంత? 1% అంటే ఏమొస్తుంది మనకి? 100% అంటే 523, 10% అంటే 52.3, 1% అంటే 5.23. అడిగిన అప్రాక్సిమేట్ కదా. సో 1% ఏమొస్తుంది మనకి? 5. సో ఆప్షన్ ఏమొస్తుంది? దో ఇది ఆన్సర్. ఇలా చేయాలి, చెప్ జస్ట్ ఫ్లూ అనమాట.